అక్కడనేమో బోర్డులు, మనకేమో బోడి గుండ్లు, అరగుండ్లు మనకు. ఇక్కడనేమో గుండ్లు, ఇక్కడనేమో గుండ్లు, అక్కడ బోర్డులు. ఎంత చిల్లరా అంటే కొన్ని కొన్ని చూస్తే నవ్వానో ఏడువా అని అర్థం కాదు. పోనీ కొట్లాడదామంటే కూడా నిజంగా ఇప్పుడు కొట్లాడదామంటే ఇది వరకు మనకు కొద్దిగా ప్రత్యర్థులు మంచిగా ఉండే, ఓ చంద్రబాబు నాయుడు ఉండే, ఓ రాజశేఖర రెడ్డి ఉండే, వాళ్ళతో కొట్లాడినా గమ్మత్తుండే. వాళ్ళు కూడా ఒక స్థాయి లీడర్లు కాబట్టి వాళ్ళతో మాట అన్నా మాట పడ్డా ఒక పద్ధతి ఉండే. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అంటే పర్లేదు, కొద్దిగా ఆంతుండే మనకు. ఇప్పుడు ఉన్నారు ఇక వాళ్ళు ఈ తెలంగాణ మీరు గట్ల పెద్ద ఆగా ఆగా తప్పి చూస్తే కూర్చో ఆగా ఎసొంటోళ్ళు అరే ఆగుర్రా భయ్ ఆగుర్రా ఎసొంటోళ్ళు ఉన్నారో చెప్తా ఒక్క నిమిషం కూర్చోరు. ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఒక్క నిమిషం ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఎసొంటి బఫూన్ గన్లను మనకు తలిగిచ్చిర్రంటే కొట్లాడ శాత కాదు, కొట్లాడ శాత కాదు, మాట్లాడ శాత కాదు, ఏది శాత కాదు. తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు, తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు. ఆఖరికి ఏంటంటే పరిస్థితి పోనీ సొంత పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర పైసా పనిచేసిన పాపన పోలేదు, ఏం చేయాలి మరి? అందుకే ఇలా కొత్త కొత్త మాటలు మాట్లాడుతారు. చెప్తా నల్లపిల్లి కథ చెప్తావు. ఎంత చిల్లర రాజకీయం అంటే కేసీఆర్ అట క్షుద్ర పూజలు చేస్తుండట. నల్ల పిల్లులను ముంగడబెట్టుకొని తాంత్రిక విద్య చేస్తుండని పోనీ బిత్రోడు చెప్పినట్టు పర్వాలేదు. ఆమెకి ఏమైంది కదా పెద్ద మనిషి నిర్మలమ్మ, మొన్నటిదాకా వచ్చి రేషన్ షాప్లో ముంగడు లొల్లిపెట్టిపోయి చూడు, మా మోడీ ఆడి ఆడి మా మోడీ ఫోటో ఏది అని తిరిగింది. ఇంకా నిర్మలమ్మ కూడా పాపం ఏమైందో మరి, ఆమె కూడా నిర్మలమైన మనిషి ఉండి ఆగమైపోయింది. ఇక వాళ్ళ కథ ఎట్లుందంటే ఒక్క నిమిషం, వాళ్ళ అధ్యక్షుడు ఎసొంటోళ్ళతో కొట్లాడాల్సి వస్తుందంట మన కర్మ. ఒకసారి ఆ వీడియో పెట్టుపోయి చలో మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూద్దాం, మసీదులను తవ్వి చూస్తే, మసీదులను తవ్వి చూస్తే ఆడ శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివం వెళ్తే మాకు అప్పగించండి. అది ఏ దేవుడు భక్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ దేవుడు భక్తమన్నా, నెక్స్ట్ ఏ వారమన్నా, ఏ దేవుని మొత్తమన్నా. ఆ తాంత్రికుడు చెప్పిన తర్వాత, ఆయన తాంత్రిక పూజలు జరిపిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిండు. ఏం ఇబ్బంది తమ్ముడు అన్న, 5 రోజులు అన్న నాకు అలవాటు. కొంతమంది తెలిసాయన్న పొద్దున 5 గంటలకు కొంతమంది నీళ్ళు అవుతారు, నీళ్ళు అవుతూనే వస్తుంది అవునా కదా. కొంతమంది సేవ్ అవుతారు, అది తవ్వుతూనే వస్తుంది అవునా కదా. కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునక్కా, చెప్తలేరు. కొంతమందికి పొద్దున ఛాయ తాగుతూనే ఇది వస్తుంది అవునా కదా. ఈ రాంగ రాంగ 5 రోజులు తమ్ముడికి 5 డేస్ అయినా రోజు ఆ ఏం చెప్పాలి. ఇగో గిసంటోళ్ళు ఒక నిమిషం ఇగో గిసంటోళ్ళని మనకు తలిగిచ్చారు, ఇగో తెలంగాణ రాకముందు మీరందరూ ఉస్మానియాలో, కాకతీయాలో, పాలమూరులో, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మీరందరూ వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ గాడు ఎక్కడ నన్ను ఉన్నాడా, ఏనన్న కనబడ్డా? ఆనాడు ఎక్కడనో తంబాకు బుక్కుకుంటా లవంగాలు తినుకుంటా తిరిగినోడు. ఇవాళ దురదృష్టం ఏంటంటే అట్లా కాదు, దురదృష్టం ఏంటంటే కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు, ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు. మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు, వాని టీబీజేపీ లేదు. ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష, తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష. ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయకులు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టి వెళ్ళారు. ఏం మాట్లాడతారు భాయ్, హోం బ్రీం బుష్ అంటే. అప్పుడెప్పుడు సినిమాలలో కూడా అంబరీష్ పూరి అని ఉంటుండే, ఇగో మనకిప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తలిగించిపోయినారు. గిసంటి పిచ్చోళ్ళతో కొట్లాడాలి, ఏం చేయాలి కర్మ. ఇక ఒక నిమిషం ఇక ఈయన కథ ఇట్లున్నదంటే,